దిశ హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు కౌంటర్ వేయబోమని షాద్నగర్ బార్ అసోసియేషన్ తెలియజేసింది. మరోవైపు విచారణ సందర్భంగా స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో కోర్టుకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హత్య కేసులో నిందితులైన నలుగురిని తమ కస్టడీకి అప్పగించాలని చెప్పేసి పోలీసులు షాద్నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా కొనసాగుతుంది. ఇప్పటికే షాద్నగర్ ఏసీపీ సురేందరు, సిఐ శ్రీధర్ కూడా కోర్టుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ని పర్యవేక్షణ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడికి నలుగురు నిందితుల్ని తీసుకొస్తారు అని చెప్పేసి ప్రచారం జరిగిన నేపథ్యంలో స్థానికులు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకి చేరుకుంటున్నటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు తమకు కస్టడీ ఇవ్వాలని చెప్పేసి, సాధారణంగా 5 రోజుల కస్టడీ కావాలని చెప్పేసి కోరినట్టుగా తెలుస్తుంది. కానీ లంచ్ తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కోర్టు ఒక నిర్ణయం తీసుకోనుంది. అయితే 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మరోమారు విచారణ చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం అనేది వెలువడుతుంది. 8 రోజులు కస్టడీకి ఇస్తారు, కస్టడీకి ఇచ్చిన తర్వాత ఎప్పుడు నిందితుల్ని తీసుకొస్తారన్న దానిపై కూడా క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం షాద్నగర్ కోర్టు వద్ద ఉన్నాం. షాద్నగర్ కోర్టుకు సంబంధించి ఒక న్యాయవాది కూడా మనతో ఉన్నారు, మహిళా న్యాయవాది. ఏంటి మేడం, ఏం జరుగుతుంది ఈ కస్టడీకి సంబంధించి వివరాలు ఏంటి? ఇక్కడ షాద్నగర్ బార్ అసోసియేషన్ ఏం చేసిందంటే యునానిమస్లీ రిజాల్వ్ చేసింది, మేము ఈ నలుగురు నిందితులకు ఎలాంటి న్యాయ సహాయము అందజేయము. అదేవిధంగా ఈరోజు ఏదైతే పిటిషన్ వేస్తున్నారో వాళ్ళని కస్టడీకి ఇవ్వమని చెప్పేసి, ఆ కస్టడీకి ఇవ్వమనే పిటిషన్ నేపథ్యంలో డిఫెన్స్గా మేము ఎవ్వరం కూడా వాదించడానికి ముందుకు రావట్లేదు. మేము కాదు, ఈ డిస్టిక్ట్ నుంచి కూడా, రంగారెడ్డి డిస్టిక్ అని మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి కూడా ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి ఆ పిటిషన్ అలో అయ్యే ఛాన్సెస్ 99.9% ఉన్నాయి. కాబట్టి ఆ పిటిషన్ అలో అవుతుంది. 5 రోజుల, 8 రోజులు, వాళ్ళు 8 రోజులు అడుగుతున్నారో 8 రోజులు, ఒకవేళ ఏ కేసులో అయినా కానీ పిటిషన్కు డిఫెన్స్ లేకపోతే మాత్రము అది డీమ్ టు బి అలౌడ్ అన్నట్టు లెక్క కిందికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వేసే పిటిషన్ కూడా అలో అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఫైనల్ గా ఈ రోజు సాయంత్రానికి ఒక నిర్ణయం అయితే వెలువడే అవకాశం ఉంది. ఆఫ్టర్ లంచ్ పిటిషన్ మీద ఒక నిర్ణయం ఉంటుంది, అది పిటిషన్ అలో అవుతుంది, 8 రోజులకు అలో అవుతుంది అన్న క్లారిటీ మీ అందరికి వస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా నిరసన తెలియజేయాలి, వాళ్ళ కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో చాలా మంది స్థానిక ప్రజానీకం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక చట్టాలు వచ్చినాయి, కఠినంగా వాటిని అమలు చేసేటటువంటి విషయంలో మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అలసటగా ఉంది. ఈ విషయంలో ఇంకా చేయవలసినటువంటి సీరియస్గా చేయట్లేదు అనేటటువంటిది కూడా ఇక్కడ ప్రజానీకం అభిప్రాయపడతా ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయ నాయకులు కూడా కొంతమందికి సహకరిస్తారు. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఏమైనా అవసరం ఉంటే ప్రభుత్వాలకు రాత్రిలో జీవోల్ పాస్ అయితే గవర్నర్ మెలక ఉంటారు, రాష్ట్రపతి అన్ని ఉత్తర్వులు ఇస్తారు. ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడు ఏమో వాళ్ళు పబ్లిక్ కొరకు చట్టాలు తేవడం లేదు. ముఖ్యంగా ఏంటంటే కఠినంగా శిక్షించాలి. ఈ దిశ విషయమని కాదు, రాష్ట్ర 2 రాష్ట్రాలతో పాటు దేశంలో చాలా చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి. అందరికీ న్యాయం జరగాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తొందరగా తీర్పు రావాలి. వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలు కూడా ఇక్కడ కోర్టు వద్ద కానివ్వండి, అదేవిధంగా స్టేషన్ వద్ద కానివ్వండి జరిగినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని నిందితుల్ని ఎప్పుడు తీసుకొస్తారన్న దానిపై పోలీసులు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు దీనిపై కౌంటర్ పిటిషను లేదు కాబట్టి స్పష్టంగా మరి కాసేపట్లో కస్టడీ పిటిషన్పై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. వీడియోలో సీనుతో అహ్మద్, ఎన్టీవీ షాద్.